శుభం వ్యాద శ్రీగురుభ్యో నమః. వృషిక రాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సో వృషిక రాశి వారికి ధనస్థానంలో కేతు, తృతీయ స్థానంలో గురుడు ప్లస్ శని, విక్రమ స్థానంలో చతుర్థంలో కుజుడు ఉన్నాడు. అలాగే మనం తీసుకుంటే సప్తమంలో శుక్రుడు ప్లస్ చంద్రుడు, శుక్రుడు ప్లస్ రవి ఉన్నాడు, అష్టమంలో రాహు ఉన్నాడు. అష్టమ రాహు యొక్క ప్రభావము మనకు ఆల్మోస్ట్ తగ్గినట్టే చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆరుద్రం నుండి మృగశిర నక్షత్రం మీదకి రాహు ప్రవేశించారు కాబట్టి కొంతవరకు పీఠం తగ్గినట్టే. అలాగే సప్తమంలో ఉన్న రవి ప్లస్ ఏదైతే మనకు శుక్రుడు ఉన్నాడో వీళ్ళిద్దరు విషయానికి వచ్చినప్పుడు మాత్రము కొంతవరకు సప్తమ భావం అంటే కలత్రభావం. కలత్రభావం అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అన్నది కొంచెం వేడిగానే ఉంటుంది, తర్వాత సరసంగా కూడా ఉంటుంది. అయితే మాత్రం విడిపోయేటట్టుగా మాత్రం ఇది ఉండదు. కోపతాపాలంతా ఉదయం ఉన్న సాయంకాలం కన్నా సర్దుకుపోయేటట్టుగా ఉండేటట్టు అవకాశం ఉంటుంది. అలాగే మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ద్వితీయ స్థానం కేతు యొక్క ప్రభావం అయితే పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు గణపతి ఆరాధన చేసుకుంటూ నిర్ణయం తీసుకోవడం ప్రయత్నం చేయండి. లేదన్నప్పటికీ బయటికి వెళ్ళేటప్పుడు గణపతి మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళడం ప్రయత్నం చేయండి. దీనివల్ల సంకట విమోచన జరిగి మార్గం అనేది బలహీనపడకుండా చక్కటి మార్గం రావడం, సమస్య పరిష్కార మార్గం చూపించడం ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ అంటాడు శని మూడింట్లో ఉన్నాడు కాబట్టి కొత్త వెంచర్లు, కొత్త అలవాట్లు, కొత్త యాక్టివిటీసు, కొత్త వ్యాపారాలు ఇవన్నీ ఆరంభించండి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఉన్న వాళ్ళు మాత్రం మళ్ళీ న్యూ వెంచర్స్ అని స్టార్ట్ చేయడానికి ప్రయత్నించండి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్ అయిన వ్యాపారాలు చేసేవాళ్ళు, భూమికి సంబంధించిన వ్యవహారాలు నడిపేవాళ్ళు, రైతాంగము, తర్వాత ఆగ్రో ఇండస్ట్రీ, తర్వాత ఆర్గానిక్ ఇండస్ట్రీస్ వాళ్ళు, వీళ్ళందరికీ కూడా మంచి ఓపెనింగ్ అని చెప్పడానికి అవకాశం ఉంది. చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ కూడాను. తర్వాత మెయిన్ కన్స్ట్రక్షన్ లైన్లో ఉన్నవాళ్ళు మాత్రం కొంచెం లాభాలు ఆరంభమయ్యే అవకాశం ఈ 15 రోజులను బాగానే కనబడుతుంది కాబట్టి చక్కగా చేసుకుంటూ వెళ్ళండి. గురుమంత్ర సాధన కూడా చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ గురువే శరణ్యంగా భావించి మేధాదక్షిణామూర్తి మంత్రాన్ని కానీ సాధన చేసుకుంటూ కానీ వెళ్ళగలిగితే డెఫినెట్గా కొంత యోగము, కొంత రాజమార్గం కూడా కనబడే అవకాశం ఉంటుంది. ఏదైనా 15 రోజుల్లో కొన్ని అగ్రిమెంట్స్ చేసుకోవడం వల్ల సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. డెఫినెట్గా సత్ఫలితాలు ఉంటాయి, రాజమార్గం కూడా కనిపిస్తుంది చెప్పగలుగుతాం. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.